మిత్రులను ఆహ్వానిస్తున్నాం. నేటి దినాన క్రైస్తవ కుటుంబాలలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి అని ఆలోచిస్తే అధిక శాతం కుటుంబాలలో నెమ్మది లేని పరిస్థితి ఉంది. ఏదో ఒక సమస్య, భార్యాభర్తల నడుమ అనైక్యత, పొసగని పరిస్థితులు కనపడుతున్నాయి. అంటే అపవాది యొక్క దాడి క్రైస్తవ కుటుంబాల మీద చాలా గణనీయంగా ఉన్నట్టు కనిపిస్తుంది. క్రైస్తవేతరుల కుటుంబాల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి కాదనడానికి లేదు, కానీ ముఖ్యంగా ఎవరు ప్రేమను కనపరచవలసిన వారో, ఎవరు తమ జీవితాల ద్వారా ఐక్యతను చూపించవలసిన వారో, ఎవరు నిజమైన జీవానికి సాక్షులుగా ఉన్నారో, ఎవరు సత్యాన్ని చూపించవలసిన వారుగా ఉన్నారో, ఆ కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, వారి మధ్యలో కలతలు కలవరాలు ఇవన్నీ రావడం చూస్తున్నప్పుడు పట్టరానంత బాధ కలుగుతుంది, పట్టరానంత బాధ కలుగుతుంది. మొన్న నా తమ్ముడుకు ఫోన్ చేస్తే ఇలా అన్నాడు, అన్నయ్య మీ మెసేజ్లన్నీ డౌన్లోడ్ చేసి చూస్తున్నాను కానీ గౌరీ విషయంలో మేము దాన్ని పాటించలేకపోతున్నాం అన్నయ్య, ఇప్పుడు డైవోర్స్ తీసుకునే దాకా వచ్చింది అన్నాడు. చాలా దుఃఖం అనిపించింది. కాత్యాయనిని ఇందుని గౌరీని నేను ఎత్తుకున్నాను, ఇప్పుడు అందులో ఓ పాప భర్త చేత విస్తారమైన ఇబ్బంది పడి తాను పడిన బాధను తట్టుకోలేక నేను తీసుకుంటున్నాను అన్నమాట. మరి క్రైస్తవ కుటుంబాల దగ్గరికి వస్తే ఈ రోజున ఇలాంటి పరిస్థితులు లేవా? ఉన్నాయి, లేదని ఎలా అంటాం? మరి క్రైస్తవ కుటుంబాలు ఈ రీతిగా ఉంటే ప్రభువుకి ఎవరు సాక్షులు? ప్రేమను చూడండి అని ఎవరు చెప్తారు? ఐక్యత ఎలా ఉండాలో తెలుసుకోండి అని ఎవరు చెప్తారు? సత్యం అంటే ఇదే అని ఎవరు చెప్తారు? మీ ఇద్దరిని జతపరిచింది దేవుడు కదా, ఏ ఉద్దేశం చొప్పున జతపరిచాడు? మీరిద్దరు ప్రభువు నమ్ముకున్నారు కదూ, మీరిద్దరూ ఎవరిని చూపించాలి? విచిత్రం ఏమిటంటే దినాలు గడిచే కొద్దీ భార్యాభర్తలిద్దరూ పిల్లల్ని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు, చాలామంది అపోహ ఏమిటంటే సంపాదించేవాడి వైపు పిల్లలు ఉంటారని, అమ్మ సంపాదిస్తే అమ్మ వైపు పిల్లలు ఉంటారని, నాన్న సంపాదిస్తే నాన్న వైపు పిల్లలు ఉంటారని, ఈ రెండు తప్పే అభిప్రాయాలే. నేను స్వానుభవంతో చెప్పే మాట ఏమిటంటే ఎవరు నోరు గలవాళ్ళో పిల్లలు వాళ్ళ వైపు ఉంటారు. అమ్మ నాన్నను డామినేట్ చేస్తుందా నోటితో, అయితే అమ్మ వైపే పిల్లలు. నాన్న డామినేట్ చేస్తాడా, అయితే నాన్న వైపు పిల్లలు. ఇది కదా జరిగేది. నోరున్నవాడిది ఆనాడైనా ఈనాడైనా ఎంటైనా బయటైనా గెలిపే. అందుకని ఈ క్రైస్తవ దాంపత్యం అనే అంశాన్ని కొనసాగిస్తున్నప్పుడు నేను కొన్ని ప్రశ్నలను మీ ముందుంచాను. ఒక్కొక్క ప్రశ్నకు మీరు జవాబు చెప్పుకోండి, దానికి ఒక మార్కు చొప్పున కేటాయించుకోండి అని చెప్పాను. ఆఖరిలో ఎన్ని మార్కులు చేయో మీ అంతటి మీరే నిర్ణయించుకోండి అని కూడా చెప్పాను. ఇలా చెప్తున్న క్రమంలో మొట్టమొదటిగా మీరిద్దరూ ప్రభువుని నమ్ముకున్నవారేనా? ఇద్దరు ప్రభువు నమ్ముకున్నవారు అయితే చిరో మార్కు వచ్చినట్టు. ఆ మీదట మీ దాంపత్య జీవితంలో మొదటి మాట, మీరు ఒకరినొకరు సహించగలిగిన వారేనా? అసలు సహించే లక్షణం మీకుందా వివాహానికి ముందు? వివాహానికి ముందు సహించటం తెలియనివాడు వివాహంలో అడుగుపెట్టిన తర్వాత సహించటం నేర్చుకోవాల్సి వస్తుంది, చాలా కష్టం అవుతుంది అప్పుడు. సహనం లేని కుటుంబం ఏ రీతిగా మారుతుంది అంటే కప్పు లేని ఇంటి మాదిరిగా ఉంటుంది. సూర్యుడు చంద్రుడు వర్షం చలి అన్ని ఇంట్లోనే ఉంటాయి, అనుమానం లేదు.
ఎన్ని కుటుంబాలకు ఇలాంటి దుస్థితి సంభవించిందో చెప్పడానికి లేదు. నాకు తెలుసు ఒక చెల్లి తనకున్న కష్టాలు ఎన్ని అని చెప్పడానికి లేదు. అవి ఏమంటుందో తెలుసా అన్నయ్య? దేవుడు అనుమతించాడు, నేను భరించాలి, సహించాలి, సిలువను మోయాలి, అంతవరకే. నా కట్టె అక్కడే రాలిపోవాలి. ఆ పిల్ల ఆ మాట అన్నప్పుడు కళ్ళనీళ్ళు వచ్చినాయి. ప్రభువుని ఎరిగింది కాబట్టి ఆ మాట అనగలిగింది. ప్రభువుని ఎరక్కపోతే అసలు ఆ మాటకు తావేది? సిలువను మోసే ఆస్కారం ఎక్కడ ఉంటుందో మీరు చెప్పండి. అదే రీతిగా మీరు తోటి వారి ఎడల దయగా ఉంటారా, కఠినంగా ఉంటారా ఆలోచించండి. నేను చెప్పాను, ఆ మీదట మీరు దాతృత్వం కలిగిన వారైనా త్యాగసహితులా కాదా చూడండి అన్నాను. సన్మానించే గుణం మీకుందా లేదా అవమానించే గుణం ఉందా ఆలోచించండి అన్నాను. మీరు ఇతరుని నమ్ముతారా అనుమానిస్తారా అని అడిగాను. ఇవన్నీ మీకు మీరు వేసుకోవాల్సిన ప్రశ్నలు. ఆ తరువాత మరో మాట, మీరు సాయం చేస్తారా, అందరూ మీకే సాయం చేయాలనుకుంటారా? ఈ ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి. మీరు ఒకసారి ఆలోచించండి, అమ్మ కష్టపడుతుంది, మీరు ఇంట్లో కాలు మీద కాలేసి కూర్చుని అది తీసుకుంటారా, అమ్మా మమ్మీ ఆ కూర పట్టుకురా, మంచినీళ్ళు పట్టుకురా, ఈ గ్లాస్ పట్టుకెళ్ళు, ఈ కంచం పట్టుకెళ్ళు, ఇలా మాట్లాడతారా? అమ్మ కష్టపడుతుంటే లేచి వచ్చి ఆమెకు వంటగదిలో ఏమైనా సాయం చేస్తారా? ఆడపిల్లలు, నాన్న కష్టపడుతున్నాడు, మగపిల్లలుగా మీరు వెళ్ళి ఆయన సాయం చేసే గుణం ఉందా మీకు? శ్రమించే వారిని చూసి సాయపడే గుణం లేకపోతే కుటుంబ వ్యవస్థలో ఒకరికొకరు సహాయం చేసుకోలేరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, కొన్ని మాటలు చెప్పుకోవడానికి నీ దాసుని బలపరచండి, కృప చూపించండి, మా సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. వింటున్న మా ప్రియుల కుటుంబాలలో ఉన్న పరిస్థితులు నాకు తెలీదు, మీకు తెలుసు. ఆ కుటుంబాలన్నీ మిమ్మల్ని ఎరగడానికి వారు నమ్మకంగా ఒకరితో ఒకరు మనసు కలిసిన వారై అనేకులకు మాదిరికరమైన దాంపత్యాన్ని జీవించడానికి సహాయం చేయమని మీ కృపాహస్తాలకు వింటున్న మా ప్రియులందరిని అప్పగించుకుంటూ, మాట్లాడుతున్న నీ దాసుడు కేవలం వట్టివాడు, ఇన్ని సంవత్సరాలు సంరక్షించింది మీరు, పోషించింది మీరు, బలపరిచింది మీరు, సాయపడి నడిపిస్తున్నది కూడా మీరే, సమస్త మహిమను మీకు ఆరోపిస్తున్నాను. మీ కృపాహస్తాలకు జాలిగలిగిన హస్తాలకే మాట్లాడుతున్న నన్ను, వింటున్న మా ప్రియులందరిని అప్పగించుకుంటూ మీ సహాయాన్ని ప్రత్యేకంగా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. అమేన్, అమేన్. సాయం చేసే గుణం అన్నది. ఒకసారి మనం ఆదికాండం దగ్గరికి వెళదాం, నాతో పాటు రండి. ఆదికాండం బాగా పరిచయం ఉన్నటువంటి వచనం అది. ఆ వచనంలో 2:18 నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకునేను. సాటి అయిన సహాయం, నాకు సహాయం కావాలి అని అంటే దానికి ఖచ్చితంగా మనం ఆలోచించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. నాకు సహాయం రండి మీరు అని ఎవరినైనా అడిగితే, ఉన్న పని నా శక్తికి మించింది, నాకు సహాయకులు కావాలి అని అర్థం. 2, నాకు సహాయంకి రండి అని అంటే నేను పోరాడే పరిస్థితిలో ఉన్నాను, నా పోరాటానికి మీరు కూడా వచ్చి సాయం చేయండి. 3, నేను ప్రమాదంలో ఉన్నాను, నాకు సాయం చేయండి. 3 పని ఉంది, పోరాటం ఉంది, ప్రమాదం ఉంది. నరుడు ఒంటరిగా ఉన్నాడు, పని ఉంది, అతడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉన్నాడు, అతనికి పోరాటం ఉంది, ఒక్కడే పోరాడడం కష్టం, అతనికి సాయం కావాలి. నరుడు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు, కారణం శత్రువు ఉంటేనే కదా పోరాటం. శత్రువు ఉంటే పోరాటం, శత్రువు బలం అధికమైతే, శత్రువు బలవంతుడైతే అతడు ప్రమాదంలో పడినట్టు యుద్ధంలో అక్కడ సహాయం చేయడానికి కావాలి. నేను ఎప్పుడూ ఆశ్చర్యపోయే సంగతి ఏమిటంటే, భార్యాభర్తలిద్దరినీ జతపరిచి మీరు గెలవలసిన వారుగా ఉన్నారు, పోరాడవలసిన వారుగా ఉన్నారు అని చెప్తే
అబ్బా ఎంత చక్కగా వారిద్దరి మధ్యలో తగాయిదా పెట్టి మీరు ఎలా అనుకుంటారు మా ఇద్దరి మధ్యలో తగాయిదాకి కారణం మా అత్తగారు అని నేను మాట చెప్తున్నానండి వాళ్ళ చెల్లి వాళ్ళు గనక మా ఇంటికి రాకపోతే మా ఇంట్లో ఏ గొడవలు ఉండవు అని మీరు అంటారు ఆ చెల్లో మీ తోడలుడు అనుకుంటున్నారు మీరు అబ్బాబ్బాబ్బా వాళ్ళ అన్నగారు వస్తాడు అన్నయ్య మా అల్లుడు గారు అన్నగారు అతను వచ్చి వెళ్ళాడు అంటే నొప్పి పెట్టిపోయినట్టే మీరు చూస్తుంది ఎవరిని అత్తగారిని చెల్లిని చెల్లి భర్తని లేతే ఆ పెళ్లి అదే అల్లుడు గారి అన్నగారిని చూస్తున్నారు కానీ వారి వెనక ఉన్నది ఎవరు వారి వెనక ఉన్నది కనిపిస్తున్న మనుషులు వీళ్ళు కానీ ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో ఏం రాశాడు పౌలు గారు మీకు జ్ఞాపకం ఉంది కదా ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు చెప్పిన మాట ఏమిటంటే ఈ మాటను మనం వినడం మర్చిపోకూడదు 6వ అధ్యాయంలో 12వ వచనం ఏలే అనగా మనము పోరాడునది శరీరంతో కాదు ఈ మాట మర్చిపోతే ఎలా కింద రాస్తాడు రక్తమాంసాలతో కాదు రక్తమాంసాలతో కాదు అంటే ఈ నువ్వు ధరించిన రక్తం మాంసంతో నువ్వు పోరాడడం కాదు రక్తమాంసాలు ధరించిన మానవులతో నువ్వు పోరాడడం కూడా కాదు నువ్వెవరితో పోరాడుతున్నావు చెప్తున్నాడు 12వ వచనంలోనే ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నారు ఇది మన పోరాటం మీరిద్దరిని ఊరికినే జతపరచలేదు ఆయన జతపరచడానికి వెనక ఆయన కనుల ముందు ఉన్నదెవరు అంటే ఈ అపవాది యొక్క ప్రభుత్వం ఎన్ని అంచెలుగా ఉందో ప్రధానులు అధికారులు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు ఆకాశ మండలం ముందున దురాత్మల సమూహం అంటే ఈ వారి పరిపాలన విధానం 4 అంచెలుగా ఉందన్నమాట 4-foldగా ఉంది 4 అంతల ఆ వ్యవస్థ వాళ్ళది నువ్వు పోరాడుతుంది వాళ్ళతో ఆ వ్యవస్థతో అందులో ఉన్నటువంటి ఆ సమూహాలతో వారి అధికారులతో వారి ప్రధానులతో వీళ్ళతో పోరాడుతున్నావు దురాత్మల సమూహంతో పోరాడుతున్నావు లోకనాథులతోనూ పోరాడుతున్నావు ఈ సంగతి మర్చిపోయి ఇప్పుడు మీలో మీరు పోరాడుకుంటున్నారు మీరు మీలో మీరు కలహించుకుంటున్నారు మీరు కొట్టుకుంటున్నారు విచిత్రం భార్యను కొట్టి ఘనుణ్ణి అనుకునేవాడు మగాడేనా మనిషేనా ఓర్చుకోలేకపోతున్నాను అందుకనే కొట్టాను ఇంకోసారి కొట్టనన్నా అన్నవాళ్ళు మళ్ళీ కొట్టి అన్నయ్య తప్పైపోయింది అంటారు నేను చూడటం లేదయ్యా నిన్ను నీ దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు నీవు అలా వ్యవహరించిన తరువాత మోకరించు అదే కదా పేతృపత్రికలో మీ ప్రార్థనకు ఆటంకము కలుపుకున్నట్లు జ్ఞానంతో ప్రవర్తించండి అయ్యా మీరు మీ ప్రార్థనకు ఆటంకం వచ్చింది సహవాసానికి ఆటంకం వచ్చేసింది దేవునితో ఏ ముఖం పెట్టుకుని సహవాసం చేస్తారు ఎలా ప్రార్థన చేస్తారు బాధగా లేదు దుఃఖం అనిపించటం లేదు అంత మాత్రమే కాదు విచిత్రమైన సంగతి ఏమిటంటే ఈ మాటలు అంటున్నందుకు క్షమించండి భర్తలు భార్యల్ని కొడుతున్నారు అని చెప్పుకోవడం నా చిన్నప్పుడు తెలుసు కానీ భార్యలు భర్తల్ని కొడుతున్నారు అంటే అది పెద్ద సంగతిగా ఫీల్ అయ్యేవాళ్ళం చిన్నతనంలో కానీ ఇప్పుడు ఇది కామన్ అయిపోయింది అన్నమాట కామన్ అయిపోయింది సో ట్రాజెడీ పిల్లలు తల్లి కలిసి తండ్రిని కొడుతున్న సందర్భాలు అలాంటివి ఎన్నో కనపడుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు అంటే మీరు మర్చిపోయారు మీరు ఎవరితో పోరాడడానికి నియమించబడ్డారో మర్చిపోయారు మీరు కలిసి ఎవరిని గెలవాలో మర్చిపోయారు వాడు హాయిగా ఆలోచిస్తున్నాడు మీ ఇల్లు వాడికి ఒక వినోద స్థలమైంది మీ ఇల్లు వాడికి ఒక గొప్ప ఎంటర్టైన్మెంట్
మీరు పోట్లాడుకుంటూ ఉంటే, మీరు కలహించుకుంటూ ఉంటే, మీరు తలుపులు కొట్టుకుంటూ ఉంటే, మీరు కర్రలు తీసుకుంటూ ఉంటే, మీరు కత్తులు తీసుకుంటూ ఉంటే, అబ్బబ్బబ్బబ్బ వాడు సంబరం పడిపోయి చూస్తున్నాడు, ఏవేస్తున్నాడు అనమాట వాడు. ప్రభుని అడిగిన వాళ్ళమైనా సిగ్గుపడద్దు, ఇష్టానుసారంగా ఈగోలకు మీరు బానిసత్వం చేస్తారా? నన్నంటాడా? నన్నంటదా? ప్రభునే అన్నారయ్యా. మిమ్మల్ని అంటేంటి? ప్రభుని అవమానించారు, ప్రభుని సన్మానించారా? నెత్తి మీద కొట్టుకున్నారా? ప్రభు కంటే గొప్పవాడివా నువ్వు? ప్రభు అంటే గొప్పదానివా నువ్వు? సిగ్గుపడవలసిన విషయంలో అసహించకండి. పొట్టేనన్నయ్య దెబ్బతో బుద్ధి వచ్చింది. అన్నయ్య మొన్న నేను తీసుకుని జాగ్రత్త అని నేను బెదిరించాను, పోలీస్ స్టేషన్లో కేసు పెడతానని ఆ దెబ్బతో అణిగాడు. ఇదే ప్రార్థించానన్నయ్య, నా భార్యలో మార్పు వచ్చింది, నా భర్తలో మార్పు వచ్చి, అది దేవునికి మహిమ, అతిశయం అది. ప్రభునందు అతిశయించవలసింది పోయి లోకంలోనూ బలంలోనూ పిల్లలున్నారు నాకు ఏం పర్వాలేదు, ఈ అతిశయాలా? అందువల్ల చెప్తున్నాను, మీరు ఒకరికొకరు సహాయం చేసుకోవలసిన వాడు. నువ్వు సాటి అయిన సహాయానివి, ఈ సంగతి మర్చిపోకు. ఎప్పుడో మర్చిపోయావు. నేను అడిగి సాటి అయిన సహాయం ఏంటి కదూ? భార్యలు భర్తల్ని వాడు వీడు అంటారు అన్న మాట విని భయమైంది. కానీ హృదయపూర్వకంగా చెప్తున్నాను, మేము అలాంటి తల్లుల్ని చూడలేదు. నాతో పాటు ముగ్గురు, నేను, రాము, వేణు, ముగ్గురం కలిసి స్నేహితులం కాదు. మేము స్నేహమే మమ్మల్ని కలిపింది. మేము ముగ్గురం అన్నదమ్ములం. కానీ ముగ్గురు తల్లులు నాకు తెలుసు, ముగ్గురు తల్లులు బంగారం వాళ్ళు. అందరూ భర్తల్ని గౌరవించేవారే. అలాంటి తల్లుల్ని చూసిన నేను నేటి దినానున్న ఆడపిల్లల్ని చూస్తున్నప్పుడు దుఃఖం వస్తుంది. మా తండ్రులు ఏమైనా తక్కువ వాళ్ళు అనుకుంటున్నారా? ఫెరోషియస్ వాళ్ళం, ముగ్గురు ఫెరోషియసే. మా తల్లులు ఏమైనా తక్కువ కాదు, వాళ్ళు ముగ్గురు రోషం గలవాళ్ళే. కానీ సంసారం నమ్మకంగా చేశారు మరణం వరకు. ఇవాళ్ళది లేదు కదా. దుఃఖంతో ఈ మాటలు చెప్తున్నాను, బాధతో ఈ విషయాలు చెప్తున్నాను. నేను ఆలోచించండి, సాటి అయిన సహాయంగా నీకు నియామకం చేశాడు ఆయన, నిన్ను నియమించాడు ఆయన. అది నువ్వు మర్చిపోయేప్పుడు, ఇకపోతే పురుషుని వద్దకు వస్తాను. నాకు ఆమె సాటి అయిన సహాయం అంతే కదా, నేను మెయిన్. రైట్ బాబు, నువ్వు మెయినే. నీ మెయిన్ ఆఫ్ అయిపోయింది, ఎప్పుడో స్విచ్ ఫెయిల్ అయిపోయింది, ఫ్యూజ్ పోయింది. నువ్వు మెయిన్ అయితే ఏంటి ప్రయోజనం? మెయిన్ అయితే ఏంటి ప్రయోజనం? ఒక మాట అంటాను, అది నీ పనా మీ పనా? కుటుంబం అనేది నా పని అని అనకో, అది మీ పని, అది మన పని అని ఆమెతో అను. ఆమె నీకు సాటి అయిన సహాయం వాస్తవమే కాదన్న. సహాయం లేకపోతే నీ పరిస్థితి ఏమిటి? నేను హృదయపూర్వక ఒక మాట చెప్తాను, ఎప్పుడు ఇలా అంటాను, నా భార్య చనిపోయిన రోజున నేనేం చేయలేను. అందుకే నేను ప్రార్థన చేస్తాను నాకంటే ముందుగా ఆమె తీసుకోవద్దని. వారు దేవుడు మనకు అనుగ్రహించిన సహాయాలు, వారిని తక్కువ చేయకండి, వారిని అవమానపరచకండి, వారి మనసును బాధ పెట్టకండి, దుఃఖ పెట్టకండి వాళ్ళని. అలానే మీ భర్తల్ని కించపరచకండి, వారిని అవమానించకండి. దేవుడు లెక్క చూసుకుంటాడు. మీరు కొట్టారు, దేవుడు చూస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని కొడతాడు ఖచ్చితంగా. కొట్టకుండా ఊరుకుంటాడని ఎప్పుడు అనుకోవద్దు, ఖచ్చితంగా ఆయన కొడతాడు. ఆయన కొట్టిన రోజున ఎవడడ్డం వస్తాడు మీకు? ఎవరడ్డం రారు. పడక మీద ఉండి ఏడుస్తూ, ఎన్ని మార్లు నేను నా భార్యను కొట్టానో, ఇదిగో కాళ్ళు చచ్చుబడి వాళ్ళ పడక మీద ఉన్నానన్న వాళ్ళు నాకు తెలుసు. ఈ చేత్తో నేను అన్న ఎన్నిసార్లు కొట్టానో, ఇవాళ ఈ చేత్తో నేను అన్నం తినలేను,
నా భార్య చేత్తో నేను అన్నం తింటున్నానని ఏడ్చిన వాడు నాకు తెలుసండి. జాగ్రత్త జాగ్రత్త, దేవుని యందు భయం లేనివాడు ఖచ్చితంగా ఇలాగే ప్రవర్తిస్తారు. సాయం చేసే మనసు మీకుండాలి. ప్రభు వాస్తవానికి దేవదూతలు ఆయన పరిచారకులు. లోకంలో ఎవరిని ఆయన పిలిచి పనిచేయమంటే చేయరు, కానీ భూమి మీద ఆయన సాయం చేసే మనస్తత్వం కలిగిన వాడు. ఆయన అందరికీ సాయం చేశాడు. అలాంటి గుణలక్షణం తిరిగి జన్మించిన వారిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకటి ఆలోచిస్తారా, ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. ఈ 33.5 సంవత్సరాలలో 30 సంవత్సరాల కాలం కుటుంబానికి సాయం చేస్తూ వచ్చాడు. కుటుంబాన్ని వడ్రంగం చేసి బతికించాడు. ఆ మీదట 30వ ఏట పనికొచ్చాడు, దేవుని పనికొచ్చాడు. వచ్చిన తరువాత గుడ్డివారికి సాయం చేశాడు, కుంటివారికి సాయం చేశాడు, మోగవారికి సాయం చేశాడు, కుష్ఠరోగులకు సాయం చేశాడు, దుఃఖంలో ఉన్నవారికి సహాయం చేశాడు, ఆకలి ఉన్నవారికి సహాయం చేశాడు. ఆయన సహాయకుడు, కానీ ఆ గుణలక్షణం మనకు లేదు. ఆమె తెలివి తక్కువది, నువ్వు సహాయం చేయి జ్ఞానం దగ్గర. అతడు తొందరపాటు గలవాడు, నిదానంతో నువ్వు సహాయం చేయి. అతడు డబ్బుల దగ్గర జాగ్రత్త లేనివాడు, నువ్వు అతన్ని ఊరంతా ఆర్చి నేను గొప్పదాన్ని గొప్పవాడిని అనుకోకండి. నీ శిరస్సును నువ్వు అవమానించుకుంటున్నావు అని గుర్తుపెట్టుకోండి. ప్రభు శిలువలో తన రక్తాన్ని చిందిస్తూ వీరేం చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి అని అడిగాడు ఆయన తండ్రిని. సాయం చేసే గుణం ఉన్నవారు, నమ్మే గుణం ఉన్నవారు, లోబడే గుణం ఉన్నవారు, తిరిగి జన్మించిన వారు క్షమించగలుగుతారు, క్షమించుకోగలుగుతారు. భార్యాభర్తల నడుమ ఈ క్షమా అనేది లేకపోతే ఆ కుటుంబాలు కలిసి ఉండలేవు. ప్రభు మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ప్రభు మిమ్మును క్షమించిన ప్రకారం ఒకరినొకరు క్షమిస్తూ, ఒకరికి ఒకరు పరస్పరం సహాయం చేసుకుంటూ, సాటైన సహాయాన్ని సన్మానిస్తూ, నీవు ఎవరికి సాటైన సహాయంగా నియమించబడ్డావో ఆయన ఎందు భయం కలిగినట్టుగా నువ్వు చూసుకోగలిగితే నీ కుటుంబం మరలా కుదటపడుతుంది. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సహాయపడ్డారు. విన్న మా ప్రియులకు ఈ వాక్యం అర్థం అవడానికి, అర్థమైన ప్రకారంగా వారు తమ జీవితాలను సరిదిద్దుకోవడానికి కృపనిమ్మని, మీ కృపాహస్తాలకే వారిని అప్పగించుకుంటూ సాయం చేయమని నీ దాసుని బలపరిచినందుకే కృతజ్ఞత చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రవచితమైతే మరల వచ్చే వారం ఇదే సమయాన్ని కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంతియోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింప చేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో వ్రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది.
ఐదు చూసిన వారు ఆరోది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ డివిడీని తీసుకోండి. 2018 తెలుగు విబిఎస్ డివిడి దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్య రూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ డివిడి తీసుకోండి, పిల్లలకు వీటిని పరిచయం చేయండి, ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి, మీ సడే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల డివిడి ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందా, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన డివిడి. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ డివిడిని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది, తప్పకుండా చదవండి. సహోదరుడు బక్సింగ్ గారి ద్వారా ప్రారంభమైన ఉజ్జీవం భారతదేశంలో ఎలా ఆరంభమైంది, అది ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది, ఆ విషయమంతా ఆర్ఆర్ రాజమణి గారు తన జీవిత సాక్ష్యంగా వాటన్నిటినీ అందులో సమ్మిశ్రితం చేసి చెప్పారు. ఒక అద్భుతమైన సాక్ష్యం, ఒక పరిచర్యకు ఒక నిదర్శనం, దర్పణం ఈ పుస్తకం. చదివిన ప్రతివారు తిరిగి ప్రార్థించడానికి ఆత్మచేత ప్రోత్సహించబడిన వారై మోకరించే అద్భుతమైన ప్రభావాన్ని చూపించే పుస్తకం వర్ష ఋతు సూర్యోదయం, మాన్సూన్ డే బ్రేక్ అనే పుస్తకానికి ఇది తర్జుమ. తప్పకుండా చదవండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆనందం గారి జీవితం ఇప్పుడు మీ ముందుంది. మీ ఆత్మీయ మేలు కోసం ఆ పుస్తకాన్ని చదవండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299, 9490504299. మంచు జారే చిరుకు మేరీ సే మేరు.